దేవనామానికి మహిమ కలుగునుగాక దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం పాస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. యూట్యూబ్ ద్వారా అందిస్తున్న అనుదిన జీవాహార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రేమైన వాళ్ళారా, మీరంతా అనుదినము జీవాహార కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవునిలో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని మరి దేవుని మహిమపరుస్తున్నామండి. మీరంతా క్షేమంగా ఉన్నారని మరి మేము తలుస్తున్నాం, మేము కూడా క్షేమంగానే ఉన్నామండి. మరి సమయంలో ప్రార్థన చేసుకుందామండి. మా పరిశుద్ధులు వెళ్తండి, నీ గొప్ప నామానికి లెక్కలు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాను ఆయన. అయ్యా, నిన్న నిడయక రీతిగా ఉన్న ప్రభు వానికి స్తోత్రం స్తోత్రం నాయన. మాకంటే శ్రేష్ఠులు గొప్పవారు నాయన, అనేకులు నాయన ఈ దినాన్ని చూడకుండా నాయన మరుగైపోతుండగా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభు అనేటి దిన వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే ప్రభు నాయన అనేక లెక్కలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రభు నాయన యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాను దీని జీవా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం పాస్టర్ గారిని దీవించిన ప్రభు ఆశీర్వదించిన ఆయన సమయంలో ప్రభు మరి నీ యొక్క పరిచర్య చేస్తుండగా ఆ యొక్క పరిచర్యలు ఎదురవుతున్నటువంటి ప్రతి అడ్డంకులను మీరు తొలగించమని అడుగుతున్నాను యేసయ్యకి స్తోత్రములు ఆయన. అయ్యా, ఇంకను ప్రభు ఈ పరిచర్యను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రభు ఫలింపచ్చేయమని అడుగుతున్నానయ్యా. అనేకులు ప్రభు ఈ కార్యక్రమాన్ని ఆయన వీక్షించడానికి ప్రభు అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు నాయన మీరు దర్శించమని అడుగుతున్నాను అయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించండి, అనేకులను ప్రభు రక్షింపబడలాగునని కృపాని గ్రహించండి యేసయ్యకి స్తోత్రం ఆయన. ఈ సమయంలో ప్రభు నాయన మరి వాక్యాన్ని ప్రభు వివరించుటకు నాయన దైవజనులు ఆశీర్వాదం పాస్టర్ గారు సిద్ధపడుచుండగా ప్రభు పాస్టర్ గారు మీ ఆత్మతో ప్రభు నింపమని అడుగుతున్నాను యేసయ్య. నాయనానికి స్తోత్రం నాయన. దైవజనులను మీరు మరుగుపరిచి మీరే ప్రభు వారిలో ఉండి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను యేసయ్య. మీరు ఏమి మాట్లాడదలుచుకున్నారు ప్రభు? ఏ మాలో లోపాలు ప్రభు నీ వాక్యపు వెలుగులోనైనా సరిచూసుకుని ప్రభు అయ్యా నాయన మా లోపాలను సరిదిద్దుకున్నాయన. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము అందరం జీవించలాగిన మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను యేసయ్య. స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అలాగే ఎంతమంది అయితే ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నారు నాయన, ప్రతి ఒక్క దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో పాటు పాడు దేవుని మహిమ పెద్దామండి. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హించలేను యేసయ్య. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హించలేను యేసయ్య. యేసయ్య నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను లేనయ్యా. యేసయ్య నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్య. యేసయ్య నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నరు రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొందా, మహిమను మార్చింది నీ కృప. మహిమలు నేను
నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలోకి చాలయ్యా. గాక ఈ సమయంలో మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ బిడ్డలందరూ కూడా మీ ఆత్మాభిషేకంతో నింపమని, నీవే తోడయుండి మీ నామానికి మహిమను తెచ్చుకొనమని, సాతాను వానికి క్రియలను, ప్రభువారి క్రియలను అంతం చేసిన ఆయన ఇక సమయంలో ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో నీవే అధ్యక్షతగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసునామమున అడిగి పెడుకుని చూడాలి తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రియమైన వాళ్ళు మీ అందరికి మరి ప్రేమ మమ్మల్ని తెలియజేస్తున్నాను. అలాగే ఇక అనుదినం జీవాహారం అనే కార్యక్రమాల ద్వారా మీరు అంతగానో ఆత్మీయంగా బలపడుతున్నారని నేను ప్రభు పేరట మరి దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. ఆ రీతిగా మీరు బలవంతున్నారని అనుకుంటున్నాను. మంచిది, ఏదేమైనా దేవుని కృపలో మరి ముందు కొనసాగటానికి ప్రభు ఆగిపోక సాగిపోవటానికి ఎంతగానో కృప చూపిస్తున్నారు. మరి చాలా రోజుల నుంచి ఈ క్రిస్మస్ సందేశాలను మనం వినిచి ఉన్నాం. మరి ప్రభు సందులో క్రిస్మస్ ఆరాధనలో అని మన యూట్యూబ్ థంబ్నైల్స్ కూడా మరి హెడ్డింగ్ ఉంటుంది, క్రిస్మస్ ఆరాధనలో ఏమి ఉండాలో ప్రతి ఒక్కటి కూడా మరి ప్రతిరోజు చక్కని అంశాలను కొద్దిపాటి మాటలను మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం ఈరోజు ఈ జ్ఞానించబోయే వాక్యము 1వ అధ్యాయము 50వ వచనంలో ప్రభు వారు ఒక మాట తెలియచేస్తున్నారు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు భయపడే వారి ఉండాలి. నిజంగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నారు. కనుకనే యోసేపు మరియలు మరి ప్రభు వాళ్ళని చూస్ చేశాడు, అంటే వాళ్ళు ఎంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు ప్రభు వారు ప్రతి ఒక్కరిని కూడా ఎంచుకుని గొప్ప దేవుడై ఉన్నాడు. ఎవరికి మడితే వారి గుడ్డితనముగా ప్రభు కార్యం చేసేవాడు కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ప్రభు చూస్ చేసుకుని అంటే ఎంచుకునే వాళ్ళు చాలా ప్రత్యేకపరచబడిన వారే ఉంటారు. ఎంచుకున్నవారు ప్రభు ద్వారా మనము ఎంచుకున్నాం. ప్రభు వారు మనల్ని ఎన్నిక చేసుకున్నారు ఆయన. ప్రియమైన వాళ్ళు, అందుకనే మనము ప్రభువుకి భయపడే వారముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన మిక్కిలి దేవుని బిడ్డలారా, మరి పండుగలలో దేవునికి భయమును భక్తిని కలిగి ప్రభువుని పూజించే వారిని ఉండాలి. ఇది వాక్యము తెలియజేస్తున్న సత్యం. మరియా ప్రభువుకి భయపడిన స్థితిలో, ప్రభువుకి ఆరాధన కలిగిన స్థితిలో, మరి ప్రభు అంటే విధేయత కలిగిన స్థితిలో ఉంది. కనుకనే మరి యేసుక్రీస్తుకు జన్మనివ్వటానికి అంటే తల్లి అనిపించుకునటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఇక లోకంలో ఆ దేశంలో లేక పట్టణంలో గ్రామంలోకి ఎవరు ప్రజలు లేరా అంటే ఏమో మేబీ, మరి అలాగున హృదయార్పణ కలిగిన, హృదయశుద్ధి కలిగిన స్త్రీ లేకపోయి ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళు, అందుకనే ప్రభు మరియను ఎన్నుకున్నాడు. మరియతో యోసేపుతో ప్రభు మాట్లాడారు. ప్రియమైన వాళ్ళు, వారిద్దరు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునిపే వారిద్దరికీ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వివరణ ఇచ్చి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునే కృపను ప్రభు ఇచ్చి, మరి పరిశుద్ధాత్మ వల్ల నీ భార్య గర్భం పొందుతుందని యోసేపుకు, నీవు పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తావు విశ్వమాలడి నీ భర్తకు కాబోతున్న ఉడ్బీకి కాబోయే భర్తకు యోసేపు చెప్పేమని మరియను చక్కగా ఒకరినొకరు పురుగొల్పి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఇంత కార్యము, ఇంత గొప్ప కార్యము ప్రభు జరిగించారంటే, నిందారహితులుగా లేక దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఈ పైవచనంలో కూడా చదువుతున్న 49వ వచనంలో సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యము చేసెను అని రాయబడుతూ ఉంటుంది. మరియా గారు తెరచూస్తుంటారు, సర్వశక్తివంతుడు నా గొప్ప కార్యము చేస్తాను. ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాను నీ పట్లంటే, ఊరకనే ప్రభు చేసేవాడు కాదండి, ఊరకనే ప్రభు చేసేవాడు కాదు. దానికి కొంత వెల ఉంది. అంటే వెల అంటే మళ్ళా కానుకల విషయాలకు వెళ్ళదు. ఆ వెల ఏంటంటే, నీవు విరిగి నలిగిన హృదయముతో ప్రభువును స్తుతించుట, నీ పెదవులతో నీ నాలుకతో ప్రభువు నామాన్ని కీర్తించుట, నీవు దేవుని అందరి భయభక్తిని కలిగి ఉన్నాడు. ఇదే నీ పెట్టుబడి. ప్రభు కావాల్సిన ఇదే, నీవిచ్చే వెల ఏంటంటే ఇదే.
ఇవి నేను చెప్పిన ఈ మూడు విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇవేమీ కూడా నీవు డబ్బు పెట్టి కొనవలసిన పని లేదు. లేకపోతే ఏదో ఒక వస్తువు ఇచ్చి వస్తువు మార్పు చేయవలసిన పని లేదు. నీ అంతటి నీవే ఖర్చు లేకుండా ప్రభు వైపు తిరిగి ప్రభువుకు పట్టబడి నీవు నిందారహితుడి ఉన్నట్లయితే ప్రభు నీ పట్ల కనికరము లేక కృప కరుణ చూపించే గొప్ప దేవుడు అయినటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. అలాగనే మరియ పట్ల, ఎలిజబెత్ పట్ల మరి ప్రభు గొప్ప కార్యాలు చేశాడు, అలాగే వారి పట్ల కనికరము చూపించాడు. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము ఒక్క పూట కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, సంవత్సరం కాదు, తరతరములు అంటే జనరేషన్స్. ఈరోజు నేను, నా తర్వాత నా బిడ్డలు, నా కుమారులు, వారి కుమారులు, వారి తరములు ఇలాగ ప్రియమైన వాళ్ళు ఒక రోజుతో పోయేది కాదు. దేవుని యొక్క దీవెన, ప్రభు ఇచ్చే ఆశీర్వాదము ఏదో పూటతోనో గంటతోనో పోయేది కాదు. ఎంత మాత్రం అలా ఆలోచించేంత దేవునికి ఇష్టానుసారముగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టముగా జీవించినట్లయితే, ప్రత్యేకముగా దేవునికి భయపడి భయపడి మనం ప్రతి కార్యక్రమం జరిగించినట్లయితే ఆయన మనకిచ్చే బ్లెస్సింగ్, ఆయనకి మనకిచ్చే ఆశీర్వాదము, ఆయన మనకిచ్చే అభిషేకము తరతరముల వరకు నిలిచి ఉండే ధన్యతను ప్రభు వారు ఇస్తున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆది కాండములు 17:7 అక్కడ 99 ఎండ్ కలిగిన ప్రిమియన్ వాళ్ళు అబ్రహాంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అబ్రహామా భయపడకు, దిగులు పడకు, నేను నీ జనాన్ని హెచ్చించేస్తాను, ఆశీర్వించేస్తాను, నీ తరములను నేను కనికరింతాను, నేను కరుణిస్తాను అని చెప్పేసి అది చాలా చక్కగా చెప్తున్నారు. నీ పేరెంట అబ్రహాం అనబడదు, అబ్రహాం అనబడుతుంటావు, నీ భార్య షారాయి అనబడదు, షారా అనబడుతూ ఉంటావు, నువ్వు విశాఖను అంటావు, ఇలాగ ఇలాగ ఏదో నిజంగా ఒక విషయం చెప్పాలంటే పైన పెట్టను చూసి కింద మసాలా నూరుతున్నారు అంటారు పెద్దలు. పైన పెట్టను చూసి కింద మసాలా నూరుతున్నారు అంటారు. అంటే ఈ 17 చదివినట్లయితే యాక్చువల్గా అటువంటి ఆలోచన కలిగి ఉంటాయి. కానీ నీతో నాతో మాట్లాడేవాడు మానవుడు కాదు, మన దోస్తు కాదు, బంధువులు కాదు, మన ఇంటి పక్కవారు కాదు, యెహోవా దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఈ సృష్టిని సృష్టించిన ఘనుడు. ప్రియమైన వాళ్ళ, అబ్రహాం అనుకున్నాడు మనసులో, చూడండి ఒక మాట, ఈ 17:7 ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీకును నీ తరము నీ తర్వాత నీ సంతానమునకును దేవుడిని ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనను స్థిరపరచదును. ప్రియమైన వాళ్ళ, అంటే కనికరము చూపుతున్నాను, నీకు సహాయం చేసేవాడిని, ఆ నిబంధన కలిగి ఉన్నట్లయితే, ఆ నిబంధన మీరుకుని ఉన్నట్లయితే నీ సంతానాన్ని అసలు ఎలాగ ఆశీర్వదిస్తాను అంటే అసలు ఉండాలి కదా. ఇప్పుడు ఉన్న తర్వాత ఎవరిని ఏంటంటే, ఓ బేబీ కడుపులో పడ్డ తర్వాత లేకపోతే ప్రెగ్నెన్సీ అని ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత అమ్మ ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి జాగ్రత్తలు అని చెప్పేసి డాక్టర్లైనా పెద్దలైనా తల్లిదండ్రులైనా అత్తమామయ్యలైనా భర్త అయినా చుట్టుపక్కల వారైనా అమ్మ ఇలాగ ఉండాలమ్మ కొంచెం నొప్పిగా ఉంటుంది వంగకూడదని ఇలాగనే కొన్ని ఆలోచనలు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు స్త్రీ గర్భం ధరించిన తర్వాత, ఇంకా పుట్టిన తర్వాత బిడ్డ తండ్రితో మాట్లాడుతుంటారు కదా, ఆడపిల్ల పుట్టింది మగపిల్ల పుట్టింది సంపాదించాలి లేకపోతే అది ఇది వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి ఏదో తిరిగావులే ఏదో చేసేవాళ్ళు ఇవి కోసం వాళ్ళ కోసం కష్టపడు బిడ్డలను ప్రభు ఇచ్చాడు బిడ్డల కోసం కష్టపడి వారికి ఏమైనా రెండు రావాలి వెనకేయాలని చెప్పేసి వారి కోసం ప్రభు వారు మాట్లాడుతుంటారు. ఇక్కడ వీరిద్దరికి ఏమీ లేదు, షారాకి లేదు, అబ్రహాంకు లేదు, కానీ ప్రభు వాగ్దానం చూడండి ఎలాగుందంటే, అంటే బిడ్డలు ఉన్నారు అంటే వారి సంతతిని హెచ్చించేశాడు, దీవించేశాడు, వారి సంతతి చాలా విస్తరించిపోయారు అన్నట్టు కళ్ళ ముందు ఉన్నట్లుగా ప్రభుని యేసుక్రీస్తు చెబుతున్నారు. ప్రియమైన వాళ్ళారా అని అనుకుంటాను, ఇక్కడ ప్రభు ఒకవేళ తింగరుడా లేక అబ్రహాం తింగరుడా? వాక్యం చదువుతున్నట్టు పరిపరి విధాలుగా నేను కోణాలు ఆలోచిస్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళారా, ఇందులో ఎవరికెవరు తింగరులు కాదు, మాట్లాడేవాడేమో దేవుడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, వినేదేమో ఆయన అందరి భయభక్తులు కలిగిన వాడు అబ్రహాం గారు. ఇవన్నీ చెబుతున్నారు అంటే ఖచ్చితంగా నాకు కుమారుడు ఉన్నాడు, వాని ద్వారా జనములు విస్తరించబడుతున్నాయి, వాని ద్వారా సంతానం విస్తరించబడుతుందని ఒక ప్రియమైన వాళ్ళరా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది కళ్ళ ముందు ఉందే అని నమ్మాడు, కళ్ళ ముందు ఉందే అని నమ్మాడు.
సామర్థ్యం చెప్పినట్టుగా పైన పెట్టని చూసి కింద మసాలను ఊరుతారు అన్నట్టు కాదు. చదువుతూ ఉంటే ఆ ఆసామర్థ్య జ్ఞాపకం వస్తుంటుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యెహోవా యందలి భయము భక్తులు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి యెహోవా యందలి నమ్మకము కనపరుస్తున్నాడు. అన్నింటికీ ఓకట్టాడు, అన్నింటికీ ఓకడుతున్నాడు అబ్రహాం. ఏంటి ప్రభా, ఈ ఖర్చిపోతుంది, 100 ఏళ్ళు వచ్చేసినాయి, 99 ఏళ్ళు వచ్చేసినాయి అని ప్రభును ప్రశ్నించలేదు. కానీ మనసు అనుకున్నాడు, మనసు నవ్వుకున్నాడు. చూడండి ఈ 17వ అధ్యాయంలో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ళ వానికి సంతానం కలుగున, 90 ఏండ్లు షారా అన్న అని మనసులో అనుకున్నాను. దేని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకున్న మాట కూడా ప్రభు వినకుండా పోడు. ప్రియమైన వాళ్ళారా, కానీ ప్రభు పట్ల నమ్మకం ఉంచాడు. ప్రభు అంటే భయము కలిగి ఉన్నాడు అబ్రహాం. షారా కూడా ప్రభు అంటే భయం కలిగి ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనల్ని పుట్టించిన వాడు ప్రభు, మన నిర్మించిన వాడు ప్రభు, మన పోషించేవాడు ప్రభు, మనకు ఆదరణకర్త ప్రభు, ఆయనే A to Z సమస్తను జరిగించేవాడు మన పట్ల ఆయనే. ఈరోజు ఆయన మాట్లాడారు అంటే అది నీ దగ్గర ఉన్నట్టే, అది నువ్వు పొందుకున్నట్టే. ప్రియమైన వాళ్ళారా, అది నువ్వు పొందుకు ఖచ్చితంగా నువ్వు పొందుకున్నట్లే. మనం ఆ రీతిని అట్టి విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగిపోయేవారు ఉండాలి తప్ప చాలామంది అవునండి పాస్టర్ గారు చూద్దాంలేండి చూద్దాంలేండి రావాలి కదండి, ప్రెగ్నెన్సీ రావాలి కదండి, గర్భం రావాలి కదండి, చూద్దాంలేండి పురుడు రావాలి కదండి, అన్నింటికి రావాలి కదండి, రావాలి కదండి, చెయ్యాలి కదండి, అసలు జరుగుతుందో జరుగుతుందో నీకే క్లారిటీ లేనప్పుడు ప్రభువు నీ పట్ల కార్యం జరిగిస్తారా? ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని నామాన్ని బట్టి పండుగలలో ప్రభువుకు భయపడి ప్రభువుని పూజించే వారు ఉండాలి. ఈ శాస్త్రవేత్తలు ప్రభు దగ్గరికి శిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా గడగలు ఆడుతూ ఆయన ఒక ఏదో ఒక రాజు రాజుని సింహాసనం చూసినప్పుడు వేరు, ఎందుకంటే అయ్యా సెలవుండి నాయన అని చెప్పేసి చాలా వినయంగా మాట్లాడుతుంటారు. అదే రాజు శిశువుగా ఉన్నప్పుడు నెత్తి చేసి బాబా చాలా గర్భాశయు అని చెప్పేసి మరేమన్నా చాలా గొప్ప అవుతారు లేకపోతే అది ఇది అని చెప్పేసి ఏలకోలం చేసి ఈ రీతిగా ఉండాలి. కానీ ఈ జ్ఞానులు ఆ గొల్లలు దేవుని దూతలు ఆయన అక్కడ శిశువుగా కాదు కానీ లోక రక్షకునిగా పరిగణించి యేసుక్రీస్తు ఎందలి పుట్టిన బాలుడి ఎందలి పుట్టిన శిష్యువు ఎందలి ప్రియమైన వాళ్ళరా భయభక్తులు కలిగినారు. ఆ భయభక్తులే వారికి అత్యధికమైన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది. వారి మీద కనికరం ఉండటానికి ప్రభు కృప చూపించారు. తరతరముల వరకు దీవించడానికి ప్రభు సహాయపడ్డారు. ఈరోజు దేవుణ్ణి భయభక్తులతో ఆరాధించి క్రిస్మస్ అనగా ప్రభువుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట, లేక ప్రభువును పూజించుట, చాలా అర్థాలు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం. ఏదేమైనా నువ్వు పూజించినా ఆరాధించినా గణపరిచినా పాడినా భయం కలిగి ప్రార్థించు, భయం కలిగి పూజించాలి, భయం కలిగి పాడాలి. భయం లేని కూడా బజార్లో పెట్టిందట ఎక్కడికి గుడ్డు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని సన్నిధిలో మన భక్తి ఆ రీతిగా ఉండకూడదు, భయం లేని వారిగా ఉండకూడదు. చాలామంది పాటలు పాడుతుంటారు, పాటలు కడుతూ ఉంటారు, భయం ఉండదు. ఇంకే వాళ్ళకి ఏ ట్యూన్ వస్తే ఆ ట్యూన్, ఏ మాట వస్తే ఆ మాట, ఇంకా ఇష్టానుసారంగా. కొంతమంది కడుతుంటారు, జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రార్థనలో ఉండి బైబిల్ నుంచి కొన్ని పదాలు తొడముకుని పదజాలం కూర్చుకుని పాటలు కడుతూ ఉంటారు. ఆత్మీయమైన గీతాలు అవి. ప్రియమైన వాళ్ళు, కొంతమంది జీవితంలో జరుగుతున్న సన్నివేశాలు, లోకంలో కలమం జరుగుతున్న సన్నివేశాలను గట్ట పదాలను కూర్చేసి పాట కట్టేస్తుంటారు. దాని ఒక డీజే ఆడేస్తుంటారు మ్యూజిక్, ఇంకంతే ఊగిపోతుంటారు స్టేజ్ల మీద. ఇలా భయాలు లేని భక్తి లేని ప్రియమైన వాళ్ళారు, ఈ వ్యర్థమైన పూజలు ఆరాధించడం కంటే మౌనం ఉండటం చాలా మేలు. ఎందుకంటే పూజించి ఆ పూజించడం లేక ఆరాధించడంలో సరైన ఆరాధన లేకపోతే శాపం అందించుకోవడం కంటే అన్ని మోసు కూర్చొని దేవుని నాక పరీక్షించడం చూడటం చాలా బెటర్ వే అనుకుంటాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవన్ సందులో ఎదుటి పారేద్దాంలే ఎదుటి పరికేద్దాంలే అనుకుంటే కుదరదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. ప్రభు మనందరికీ తెలియజేసే దేవుడు. నువ్వేం అడిగినానో నాకు మన టైం లేదమ్మా, నాకు ఇప్పుడు ఖాళీ లేదమ్మా, నేను మరలా చెప్తానమ్మా, నేను మరలా మాట్లాడతానమ్మా అన్న దేవుడు కాదు. సర్వమానవాళికి సమాధానం చెప్పే గొప్ప దేవుడు. సర్వ ప్రపంచాన్ని సర్వలోకాన్ని ఏలుతూ తన కనుసైగులతో ప్రియమైన వాళ్ళరా మరి ఆజ్ఞాపించిన గొప్ప దేవుడు. నీతో మా నాతో మాట్లాడటానికి మన టైం షెడ్యూల్ ఏమి ప్రభు ఇవ్వటలేదు. ప్రభు నేను నేర్చుకుంటాను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళని సమయాలు అంటాడు, నేను వింటున్నాను ప్రభు, వినడానికి సిద్ధంగా ఉన్నాను, నీ దోసని నేను ఆలకిస్తున్నాను, చిత్తం ఆయన చెప్పు అని అన్నప్పుడు యెహోవా సమీరతో మాట్లాడారు. ఈరోజు ప్రభువుకి ఎలాగున్న షెడ్యూల్ మనకు ఖాళీ ఉండదు. అసలు ప్రభును స్తుతించడానికి, ప్రభును ఆరాధించడానికి మనకు ఖాళీ ఉండదు. అబ్రహాంతో ప్రభు మాట్లాడాడు, మొదటిది వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నరుడు మాట్లాడితే వేరు చూద్దాంలేండి అని అనుకోవచ్చు. ఎందుకంటే నరుడు కదా, ఈ మాటలు కొంతవరకునే నమ్మదగినవిగా ఉంటాయి. కానీ నీతో నాతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం. ఇది నమ్మదగినది. ఏదైతే చెప్పబడ్డదో అదే నీ జీవితంలో జరగటానికి ప్రభువు కృప చూపించి ఆయన ముందుకు తీసుకెళ్ళే గొప్ప దేవుడు. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను ఏదో మాయపరిచి నిన్ను హ్యామర్ పాటు కలగజేసి ఏదో నీకు కనుమబ్బు కలగజేసే దేవుడు ఎంత మాత్రం కాదు. సత్యవంతుడు, నీతివంతుడు. సత్యం ఈ లోకానికి వచ్చిన, అనగా క్రీస్తు లోకానికి వచ్చిన ఆయన సత్యము తప్ప ఆయన ఎందు ఎటువంటి దోషణ కానీ, ఎటువంటి దోషారోపణ కానీ, ఎటువంటి ప్రియమైన వాళ్ళ పాపము కానీ ఆయన ఎందు లేదు. ఇప్పుడు ఆలోచన చేయండి, అటువంటి ప్రభువుని, క్రీస్తుని, ఈరోజు బాల్డుగా ఉన్న ప్రభువుని కానీ లేక సిలువుగా ఉన్న ప్రభువుని కానీ నువ్వు పూజిస్తున్నావంటే భయం కలిగి ప్రభువుని ఆరాధించే వారిని ఉండాలి. నిర్గమకాండము అంటాడు ప్రభు అనేసి ప్రశ్నతో మాట్లాడుతూ 20:6 నిర్గమకాండము ఒక విషయాన్ని చదువుతున్నాను. నిర్గమకాండము 20:6 చదువుతున్నాను చూడండి. ప్రియమైన వాళ్ళరా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకిన వారిని 1000 తరముల వరకు కరుణించువారనై ఉన్నాను. ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఏముందంటే భయం నేర్పుతుంది, భక్తి నేర్పుతుంది, ఎలా మాట్లాడడం నేర్పుతుంది, ఎలా ఉండాలో నేర్పుతుంది. ఈ ఆజ్ఞలు అలాగుండటానికే ఆనాడు స్త్రీల ప్రజలకు ప్రభు ఇచ్చాడు తప్ప వీటి ద్వారా చెడిపోమని ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళు, వాక్యం అంతా మాట్లాడుతుంది కానీ ఈ ఆజ్ఞలు వచ్చినప్పటికీ ఇస్రాయేల్ ప్రజలు చెడిపోయిన వారు ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలు దారి తప్పి తొలగిన వారి వారు ఉన్నారు. కానీ నేడు మనం ఆ స్థితిలో ఉండదు. కానీ ప్రభునామాన్ని ఆరాధించి, ప్రభునామాన్ని భయభక్తులు కలిగి, ప్రభునామంలో ప్రభు సన్నిధిని పండుగలలో జాగ్రత్త కలిగి ప్రభునామాన్ని కొనియాడే వారిగా ఉన్నాం. పాట పాడుతుంటాం కదా, కొనియాడమే నిను కోమల హృదయ కొనియాడా తరమే నిను తనరారు దినాకారు బెనుతారాలను మించి తనరారు దినాకారు బెనుతారాలను మించి దేస్తోత్రమాలను చచ్చకని. ప్రభువుని కొనియాడే వారం ఉండాలి. ప్రభు చేసిన మేలులను, ప్రభు చేసిన పనులను మనం కొనియాడే వారం ఉండాలి. పండుగలలో ప్రత్యేకించి భయము కలిగి ప్రభునామాన్ని కీర్తించే వారి ఉండాలి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందులో 31:9 అంటాడు కీర్తనకారుడు, నీ ఎందు భయభక్తులు గల వారిని నిమిత్తము నీవు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది అంటాడు. 85:9 103:11 ప్రియమైన వాళ్ళు, దేవుని మహత్వం బట్టి ప్రభు మన కొరకు మేలు దాచి ఉంచాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆచరించినట్లయితే 1000 తరముల వరకు, తరతరముల వరకు ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించి గొప్ప దేవుడైనాడు. ఈ ఆశీర్వాదానికి కర్తలుగా ఉందాం. ఈ ఆశీర్వాదాలకును, ఈ దీవెనలకు వారసులుగా ఉందాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభువిచ్చే ఆశీర్వాదాన్ని పండుగ దినంలో పోగొట్టుకోదాం. ఏదో ఒక పరజ్ఞానంలో ఉండి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేయద్దు. ప్రభు సందులో
పట్టి జ్ఞానం కలిగి ప్రభు సందలం భయము కలిగి భక్తి కలిగి ప్రభు నామాన్ని కీర్తించి ఆరాధించి వారిని ఉందాం. దేవుడు తన మాటలు మనందరి వినికడలో దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మాయిని ప్రార్థన చేసుకుంటాం. ఆఖరి ప్రార్థన, సకల ఆశీర్వాదులు కానిపోతున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడు పరమ తండ్రి, మాకు చాలిన గొప్పవాడవు సర్వోన్నతు. ఇదిగో ప్రభు, మరి కొద్ది నిమిషాలు దేవుని అందరి భయభక్తులు కలిగిన వారిని మరి తరతరములకు కనికరించేవాడినని కరుణించేవాడని ప్రభా, నువ్వు తెలియజేస్తున్న వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించాం. ఎందుకు ప్రభు అంటే నాయన, ఇది పండుగలలో మేము భయభక్తులు కలిగి నీ నామాన్ని ఆరాధించుదా అనేది దయచేయండి. దేవుని కొందనాలు ప్రభా. ఎందుకనగా భయభక్తులు కలిగి ఆరాధించే ఆ సమయంలో నీవు మమ్మల్ని దీవిస్తున్నావు, ఆశీర్దిస్తున్నావు, మాకు వాగ్దానం ఇస్తున్నావు. ఈ ఆశీర్వాదము తరతరముల వరకు నీ మీద నిలిచిందని, మరి అటువంటి ఆశీర్వాదాలకు వారసులయ్యే కృపలను మా అందరికి దయచేయండి. దేవుని కొందనాలు ప్రభా. నేను పండుగలు ప్రభు, మరి రేపటి నుంచి ప్రభు ఎంతో హడావిడిగా పనులలోనూ మందిర పనుల్లోనూ ఉంటున్నా మా ప్రియులందరినీ, స్వదేశంలో అనే ఇండియా దేశంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధన ప్రభు జ్ఞాపకం చేసుకుని మీ నామ మహిమార్థమై జరగబడే ధన్యతను. అలాగే 20వ తారీఖు ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రభు ఈ విదేశాలలో ప్రభు నిర్వహిస్తున్న ప్రతి పండుగలలో మీరే తోడేంటండి, మహిమగా ఘనముగా జరిగించండి. దేవుని కొందనాలు ప్రభు. ఎంతవరకు ప్రభు మీ వాక్యమును శ్రద్ధగా విన్న ప్రియబిడ్డలను కూడా బాగా దీవించి ఆశ్రయించుకోండి. ఇంకా ఈ పరిచర్యను ఆగిపోక కొనసాగించుకుని అనేక మంది వీక్షించిన ఆయన ఈ యొక్క దైవ ఆశీర్వాదాలు మీ మాటల ద్వారా వారి జీవితంలో కొద్దిపాటి లోటులను సవరించుకునే ధన్యతను ప్రియబిడ్డలకు మీరు దయచేయండి. వట్టివాడును అనుకుని ఎందుకు పనికిరాని వాడిని అనుకుని జ్ఞాపకం చేసుకుని ఇంకను బలంగా వాడుకుందామని నజరేడనేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్. తండ్రైనా దేవుని ప్రేమయు కుమారుడనేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యూన సహవాసము లోపల ఉన్న ప్రజలకును, బలహీనలు ఉన్న ప్రియబిడ్డలకును, మరి లోకంలో అంటే ఇండియా దేశంలో జరుగుతున్న ప్రతి పండుగకు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, మా సంఘ బిడ్డలకు, గ్రూపులో ఉన్న సభ్యులకు, ఈ పరిచయ నిమిత్తము ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డలకు దేవుని కృపా సమాధానం, ఆయన ఆరోగ్యములు, ఆయన స్వస్థత సదాకాలముతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసురక్తమేజ్యం, ప్రభేసురక్తమేజ్యం, యేసురత్న సంపూర్ణ విజయం అపవాదికంత నాశనం కలుగునిగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఉన్నారండి. దేవుని చిత్తం అయితే ఆయన రాక రావాల్సిందైతే రేపటి దినాన్న దేవుని ఒక దొరకలుసుకుందాం. మీ అందరికీ సెలవు.